ఎన్నడు నేని యోగివరుడు యవ్వని పాద పరాగమింతయున్ కన్నులకానరు అట్టి హరి కౌగిట జీర్చుచు చెట్టవట్టుచున్ తన్నుచు గృద్దుచున్ నగుచు వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారంటే కృష్ణుడు భగవంతుడనే స్పృహ వాళ్ళు కనపడడం లేదు. ఒకడొస్తాడు పట్టి లాగుతాడు, ఒకడి ఇంకో పక్కకు తోస్తాడు కృష్ణుడిని. చనువది ఆడుకోవడంలో ఒక్కొక్కసారి కాలుతో తనడం కూడా జరుగుతూ ఉంది. తద్దయు పైబడి గూడి ఆడుచున్, కృష్ణుని పై పడిపోతున్నారు మరి లేస్తున్నారు. మన్ననసేయు పల్లవ కుమారుల భాగ్యములు ఇంత ఉప్పుని. ఈ పల్లవ కుమారుల యొక్క భాగ్యములు అంటే ఈ గోపాలక బాలకుల యొక్క భాగ్యములు అదృష్టములు ఏమని చెప్పాలి? వాళ్ళ అదృష్టానికి బ్రహ్మ పరవశించిపోతున్నాడు, మనసులో కొంత అసూయపడుతున్నాడు కూడా. దేవదేవా వాళ్ళకెంత భాగ్యాన్ని ఇచ్చావయ్యా ఆ గోపాలకులకి, మాకంతా ఆ భాగ్యం లేదే. నీ మహామహిమలు మాకు తెలుసు కాబట్టి, సమస్త లోకాలు పరిపాలించే దేవదేవుడవు నీవు కాబట్టి మేము ఆ విధంగా నీపై పడగలమా, తొయ్యగలమా, లాగ్గలమా? ఎంత ఆశ్చర్యము. కాబట్టి నా బ్రహ్మపదం కంటే కూడా వాళ్ళ యొక్క అదృష్టం గొప్పది అంటాడు. ఏలా బ్రహ్మపదంబు, ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారా అని నిన్నీలోకంబున ఈ వనంతరమునందు ఈ మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీ ఎందే సమర్పించి ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినని చాలదే. ఆ గోపాలక బాలకుల యొక్క పాదములపై ఉన్నటువంటి ధూళి కణం కూడా ఈ చతుర్ముఖ బ్రహ్మ కంటే అదృష్టం చేసుకున్నది. అటువంటి పదవి నాకు ఇవ్వకూడదా స్వామి అని బాలకృష్ణుణ్ణి అలనాడు అర్థించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఈ అంశాలన్నీ కూడా గోదాదేవి యొక్క రచనలో అంతస్యూతంగా అంతర్నిహితంగా శ్రీకృష్ణ స్పృహణీయమైనటువంటి పరమ భాగవత తత్వంతో ఆ తల్లి వర్ణించినటువంటి తీరుతిన్నులన్నీ కూడా చూచి పెరియాళ్వారు ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు కూడా. అటువంటి బిడ్డను ఇంతకాలం మనం పెంచాము అని, ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను యొక్క స్పృహ విరహము, భాగవతంలో ఉన్నటువంటి భ్రమర గీతలు గోపికా గీతలు వీటి యొక్క సారాంశమే తిరుప్పావై. శ్రీకృష్ణ భగవాను యొక్క సన్నిధి, కృష్ణుడు బృందావనంలో ఉన్నాడు, అడవులకు వెళ్తున్నాడు గోవులు మేపడానికి. ఎప్పుడో రెండు మూడు రోజులు అడవుల్లో కూడా ఉండిపోతారు. ఆ రెండు మూడు రోజులు కూడా ఈ బృందావనంలో ఉన్నటువంటి వారు కృష్ణ విరహాన్ని అనుభవిస్తారు. కృష్ణుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని అలాగా కృష్ణుడు ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్తాడు. ఇక్కడ వాళ్ళు మళ్ళీ విరహాన్ని అనుభవిస్తారు. అలా ఒక్కసారి నందగోకులం నుంచి మథురా నగరానికి వెళ్ళిపోయినటువంటి కృష్ణ భగవానుడు కంసాదురుడు సంహరించి అక్కడ రాజకార్యాలు చక్కబెడుతూ అక్కడి నుంచి వెళ్ళి సందీపిని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తూ మళ్ళీ మథురా నగరానికే వచ్చి ఇక ఆయన బృందావనానికే రాలేదు, నందగోకులానికి వెనక్కి రాలేదు. ఇక్కడ వాళ్ళు ఆ విరహాన్ని అనుభవించారు. ఆ విరహంలో కూడా కృష్ణు సన్నిధిని అనుభవించారు. విరహం చేత కలిగినటువంటి మధుర స్మృతి పరంపరల చేత కృష్ణుడు వారికి సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు. అదే గోపికా గీతల యొక్క అందులో ఉన్నటువంటి మధురభక్తి తాత్పర్యం. అన్నమాచార్యుల వారు కూడా ఆయన కీర్తనలో అదే వర్ణించారు. ఆ సారాంశాన్ని తిరుప్పావై పాశ్రముల ద్వారా ఈ గోదాదేవి లోకానికి వ్యక్తీకరించి అద్భుతంగా చూపించారు ఆ అక్షర మహిమ. హస్తినాపురంలో కృష్ణ భగవానుడు చాలాకాలం ఉన్నాడు. పాండవుల పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చాడు, ఇక్కడే చాలాకాలం ఉన్నాడు. ధర్మరాజుకు పట్టాభిషేకం కూడా పూర్తయిపోయింది, రాజకార్యాలు చక్కబెట్టాడు. పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అని చంపించి గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. పాంచాలి ద్రౌపదీదేవి, ఆ ద్రౌపదీదేవికి దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేసి అవమానించే ప్రయత్నం చేసినప్పుడు తాను వస్త్రములు ప్రసాదించాడు భగవంతుడు కృష్ణ భగవానుడు. ఆ మహిమ భీష్మాదులంతా కూడా చూచినారు. దుశ్శాసనుడు వస్త్రాలని లాగేస్తూ ఉన్నా ఎక్కడి నుంచో వస్త్రాలు వస్తున్నాయా తల్లికి, ఏ అభయహస్తం ఆ వస్త్రాలు ఇస్తూ ఉందో భీష్మాదులు అర్థం చేసుకోగలిగారు. ఆ లీల అందరికీ కనిపించింది, కనిపించకుండా మరొక లీల జరిగిందట ఆ రోజు ఎవరికీ కనిపించకుండా. అది ఏమిటంటే కౌరవుల యొక్క ఆయుః ప్రమాణాలు ఆ రోజే కృష్ణ భగవాను నశింపజేశాడు. ఆ తర్వాత వాళ్ళ కట్టెలుగా బతికారంతే. పాంచాలి కవరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల
ధార్తరాష్ట్రుల ఆ ధృతరాష్ట్రుని కుమారుని అనిని చంపించి నూరు మందిని కూడా చంపించి గోవిందుడు గోపాలుడైనటువంటి ఆ గోవిందుడే ఇప్పించెను రాజ్యము ధర్మపుత్రునకు కల్పించెన్ మహాఖ్యాతి చేయించెన్ మూడు తురంగమేధములు ధర్మరాజు దగ్గర వైభవోపేతంగా దేవేంద్రుని కూడా మించినటువంటి వైభవంతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు చేయించి ధన్యులను చేశాడు అశ్వమేధ యాగాలు చేయించాడు కాబట్టే ధర్మరాజు దిగ్విజయంగా పరిపాలన కూడా చేయగలిగాడు దేవేంద్ర వైభవాన్ని కూడా మించినటువంటి సంపద ధర్మరాజుకు ప్రసాదించాడు ఇవన్నీ చేసిన తర్వాత ఎంతకాలం ఆ ఊర్లో ఉంటాడు ఆయన మళ్ళీ ద్వారకకు వెళ్ళిపోవాలి కదా ఒక సుముహూర్తంలో ద్వారకకు ప్రయాణమైనాడు ప్రయాణమై వెళుతూ ఉంటే ఆ రాజవీధిలో అరుగులపై మేడలపై ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలుంటే అక్కడంతా కూడా నిలిచి నిక్కి చూస్తున్నారు అందరూ కూడా భక్తులు ఈ కృష్ణ భగవాను నింగ ఎప్పుడు చూడగలం మనం ఆ ఊరికి వెళ్ళగలమా ద్వారకా నగరానికి వెళ్ళి చూడగలమా అదృష్టవశాత్తు ఎంతకాలం మన ఊళ్ళో ఉన్నాడినా అని హస్తినాపుర వాసులంతా కూడా ఆ కృష్ణ విరహాన్ని అనుభవించడం ప్రారంభించారట ఇంకా కృష్ణుడు వెళ్ళిపోతున్నాడనేసి తరుణి యాదవరాజు గాడితడు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసను లోకభవస్థితి ప్రళయముల్ వర్తించుచున్నట్టి దుస్తర లీలారతుడైన ఈశుడు ఇతనిని దర్శించి తిన్ పుణ్యభాసుర నైనంచు నటించనొక్కతే మహాశుద్ధాంత రంగంబునన్ మరి నాయికలు అందరూ కూడా ఆబాల గోపాలము స్త్రీ పురుషులందరూ కూడా ఎంత ధన్యులు మనము ఇంతకాలం ఈ కృష్ణ భగవాను చూడగలిగాం మనము మరి ఈరోజు ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాడు ఇంకా చూసే భాగ్యం లేదు కదా ఇతడు సామాన్యమైనటువంటి యాదవరాజు కాదు వేదవ్యక్తుడై వేదాలు కూడా ఆ దేవదేవుని యొక్క ఆదిమధ్యంతరహితాలు స్తోత్రం చేయలేవు అటువంటి వాడై మనల్ని ధన్యం చేయడానికి ఇంతకాలం ఈ హస్తినాపురంలో ఉన్నాడని అనుకున్నారట ఇక రథం దూరంగా వెళ్ళిపోతూ ఉంది ఆ రథాన్నే చూస్తున్నారట మళ్ళీ జనమంతా కూడా రమణి దూరము పోయే కృష్ణరథమున్ రాది ఇంక వీక్షింప ఈ కమలాక్షన్ పొడగానలేని దినములు కల్పంబులైతోచు గేహములందుండగనేల పోయి పరిచర్యలు చేయుచున్ నిమ్మినుందము రమ్మాయనొక్క చంద్రముఖి కందర్పాసుగా భ్రాంతయ్యాయి కొంతమంది చర్చించుకున్నారట రథం వెళ్ళిపోతూ ఉంది ఆ రథంలో కృష్ణ భగవానుడు వెళ్ళిపోతున్నాడు మనం కూడా ఆ ద్వారకా నగరానికి వెళ్ళిపోయి ఆ భగవంతుని యొక్క అంతఃపురంలో ఏదో ఒక పరిచారికగానైనా చేరిపోదామా ఆయనకు సేవ చేస్తూ జీవితం గడుపుకుందామా అని చర్చించుకున్నారట కొంతమంది వాళ్ళు వెళతారో లేదో ఆ సమయంలో ఆ భావోద్వేగం కలిగినటువంటి భక్తి ప్రపత్తి తుణికిసలాడుతుంది వాళ్ళలో కృష్ణుని యొక్క విరహం అటువంటిది కృష్ణ స్పృహణీయమైనటువంటి భావన పరంపరలు అటువంటివి అవి భాగవతంలో ఏ విధంగా మధురభక్తి రసంతో ప్రకాశిస్తున్నాయో ఈ గోదాదేవి యొక్క రచనలో కూడా ప్రతి అక్షరంలోనూ అటువంటి భక్తిని తాత్పర్యాన్ని తాదాప్యాన్ని పెరియాళ్ళవారు అధ్యయనం చేసి ఆనందపడ్డాడు ఆమె చలికత్తెలను పిలిచి అడిగాడు వాళ్ళన్నీ చెప్పారు మిగిలిన అవతారాలని బాగా విమర్శించడం కృష్ణ అవతారాన్ని మాత్రం బాగా స్తోత్రం చేయడం రాత్రుల్లో కూడా నిద్రపోతూ ఉంటే ఆ కృష్ణ భగవాను వేణుగానాన్ని వింటూ ఉన్నట్టుగా ఆమెకు కలవరింతలు కలగడం శారద సర్వరీ మధుర చంద్రిక సూర్యసుత స్రవంతిక చారు వినీల వీచిక ప్రశాంత నిశా పవనోర్భి మాలికాచారిత నీపశాఖిక కృశాంగిని గోపికనేడు నాడు బృందా రమణీయ సీమ వినినారము మోహన వేణుగానము అటువంటి వేణుగానాన్ని వింటూ పరవశించి నిద్రలో ఆమె కలవరిస్తున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా పెరియాళ్ళవారు వారికి చెప్పారు చెలికత్తెలు అవన్నీ తెలుసుకున్నటువంటి వాడు ఇంకా ఈ చెలికత్తెలు చెప్పే మాటలు ఆమె యొక్క రచనలు సాక్షాత్తు వటపత్రసాయి అయినటువంటి దేవదేవుడు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ మేళవించి తన మనస్సులో గోదాదేవి కేవలం తన బిడ్డ కాదు తాను ఇంతకాలం వాత్సల్యంగా చూసుకుంటూ ఉన్నాను తప్ప మన అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చినటువంటి తల్లి అని తెలుసుకున్నాడు ఆమె మానవ మాత్రులను వరించదు సాక్షాత్ శ్రీమన్నారాయణుని తప్ప ఇంకా ఎవరిని ఆ తల్లి వరించదు అన్న అంశాన్ని కూడా చెలికత్తెల ద్వారా తెలుసుకున్నాడు సంప్రదాయజ్ఞులు చెబుతారు గోదాదేవికి ఆ తల్లిని పిలిపించి పెరియాళ్ళవారి దగ్గర కూర్చోబెట్టుకొని ఈ విషయాలని తెలుసుకున్న తర్వాత 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి మూర్తులని కూడా చూపించి ఇందులో ఏ మూర్తిని నువ్వు వరించావమ్మా అంటే నేను శ్రీరంగనాథుని వరించానని చెప్పిందట అమ్మవారు వటపత్రసాయి కూడా చెప్పారు
శ్రీరంగ క్షేత్రానికి తీసుకుని వెళ్ళు గోదాదేవిని, నీ పరిస్థితులన్నీ చక్కబడుతాయి, ఆమె మానవ మాత్రలో వరించదు అని చెప్పాడు. అందుకని ఒకప్పుడు పాండ్యరాజు మత్స్యధ్వజ మహారాజు గారి ఆస్థానంలో తాను ఆ మహారాజు గారికి ధర్మప్రబోధం చేసి ఆ మత్స్యధ్వజుని శ్రీవైష్ణవునిగా స్వీకరించేట్టుగా చేసినటువంటి సందర్భంలో ఆయన రాజగురువుగా ఉండమన్నా ఉండలేదు, ఈయన మళ్ళీ వచ్చేశాడు. కానీ బంగారు పల్లకీలో పంపించాడు ఇతన్ని. వెళ్ళేటప్పుడు మామూలు పల్లకీలో వెళ్ళాడు, కొయ్య పల్లకీలో విష్ణుచిత్తుల వారు పాండ్యరాజు యొక్క ఆస్థానానికి. కానీ తిరిగి వచ్చేటప్పుడు రాజగౌరవంతో సార్వభౌమోచితమైనటువంటి సత్కారాలు స్వీకరించి ఆయన బంగారు పల్లకీలో వేయించేశారు శ్రీవిల్లి పుత్తూరికి. ఆ తర్వాత ఆ బంగారు పల్లకీని వాడలేదు ఆయన. ఇప్పుడు ఆ బంగారు పల్లకీ శుభ్రం చేయించి ఆ బంగారు పల్లకీలో గోదాదేవిని కూర్చుండబెట్టి భాగవత పరిషత్తును కూడా తన వెంట తీసుకొని శ్రీవిల్లి పుత్తూరు నుంచి శ్రీరంగానికి పయనమైనాడు. అలా వస్తూ 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 గోదాదేవి కూడా ఆనందిస్తూ ఉన్నది. ఆమె భూదేవి కదా, ఎప్పుడెప్పుడు శ్రీరంగనాథుని యొక్క సాక్షాత్కారం మనకు కలుగుతుందా? ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి సప్త ప్రాకార మధ్యే సరసజ ముకుళోద్భాసమానే విమానే, ఆ సప్త ప్రాకారాల మధ్యలో ఉన్నటువంటి కావేరీ తీరంలో ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క పుణ్యధామాన్ని ఎప్పుడు చేరుకుంటామని గోదాదేవి కూడా కుతూహలంతో ఉన్నది. అలా భాగవత పరిషత్తుతో బంగారు పల్లకీలో గోదాదేవిని కూర్చుండబెట్టుకొని స్వయంగా విష్ణుచిత్తుల వారు శ్రీరంగ క్షేత్రానికి వేయించేస్తూ ఉన్నారు.